ఈ సంవత్సరం పత్తికి కాలం కలిసొచ్చినట్టుగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. దీంతో పత్తి రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా జెమ్మికుంట పత్తి మార్కెట్లో పత్తి మరోసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. జెమ్మికుంట పత్తి మార్కెట్ యార్డుకు రైతులు సుమారుగా 90 వాహనాలలో విడి పత్తిని విక్రయానికి తీసుకురాక క్వింటాలు పత్తికి గరిష్టంగా 10,000 రూపాయల ధర పలికింది. రికార్డు స్థాయిలో ధర పలకడంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ చైర్మన్ బాల బాలకిషన్ రావు, వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్కుమార్, కమిటీ సభ్యులు పత్తి వేలం పాటలో పాల్గొని రైతులకు మంచి ధరలను కల్పిస్తూ రానున్న రోజుల్లో ఇంకా మంచి ధరలను పొందాలని అన్నారు. రైతుల కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలకడంతో మార్కెట్ యార్డులో చైర్మన్, వైస్ చైర్మన్ కమిటీ సభ్యులు, మార్కెట్ సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రైతులను, పత్తి అర్తి వ్యాపారస్తులను సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఎన్నడూ లేని విధంగా 10,000 రూపాయల వరకు పత్తికి ఈరోజు ధర రావడం జరిగింది. ఈ సందర్భంగా పండించినటువంటి రైతులకు కానీ ఖరీదారులు అయితే ఎవరైతే ఈరోజు 10,000 పలికి మార్కెట్లో ఒక చరిత్ర సృష్టి సందర్భంగా రైతులకు కానీ వ్యాపార సంస్థలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా రైతులందరూ కూడా నేరుగా మార్కెట్ యార్డుకు రైతులే స్వయంగా వచ్చి పత్తిని విక్రయించాలని చెప్పని ఈ సందర్భంగా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలా సంతోషం. ఈ పాలకవర్గం సమయంలో ఎన్నడూ లేని విధంగా గతంలో సీసీఏ వల్ల బతిమిలాడి కొనండి కొనండి అనేటువంటి పరిస్థితులలో ఆనాడు ఇంత ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం సీసీఏ వాళ్ళు ఏదో ఒకటి కారణం వల్ల సరైనటువంటి విక్రయాన్ని సీసీఐ కొనుగోలు చేయని సందర్భంగా ఈరోజు సీసీఐకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మార్కెటే ఈరోజు నాకు తెలిసి మొదటి నుంచి 6,500 నుంచి ఈరోజు 10,000 దాకా రావడం జరిగింది. ఈరోజు నాకు తెలిసి మొదటి నుంచి 9,500 9,600 రూపాయలు అన్నటువంటి చివరికి వచ్చే వరకు 10,000 దాకా రావడం జరిగింది.